हाय फ्रेंड्स, वेलकम टू सत्य गुरुल यूट्यूब चैनल। वीडियो मनो एकनॉमिक्स अंटे एमिटी, एकनॉमिक्स योका कॉन्सेप्ट इंट्रोडक्शन उंटुंदि चूडंडी, व्हाट अबाउट एकनॉमिक्स अनेदि चेप्पुकोवडानिकि प्रयत्निद्दाम। इदि एसजीटी స్కూల్ అసిస్టెంట్ సోషల్ వాళ్ళతో పాటుగా రిమైనింగ్ గ్రూప్స్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి కానీ, అంటే ఎటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్కైనా వాట్ అబౌట్ ఎకనామిక్స్ అనేది తెలియాలి, దాని గురించి చెప్పుకోవడానికి మనం ప్రయత్నిద్దాం. ఓకే సార్, ఇప్పుడు మనం తీసుకుంటే ఎకనామిక్స్ అన్నాం, అర్థశాస్త్రము అన్నాం, అలా వినండి సార్. మరి అర్థశాస్త్రమును ఆంగ్లంలో మనం ఏ పేరుతో పిలుస్తున్నామంటే ఎకనామిక్స్ అనే పేరుతో పిలవటం జరుగుతుంది సార్. ఓకేనా, అర్థశాస్త్రమును ఆంగ్లంలో ఎకనామిక్స్ అంటారు. ఎకనామిక్స్ అనే ఆంగ్ల భాషా పదము రెండు గ్రీకు పదాల కలయిక వలన వచ్చినది. ఏమిటా రెండు గ్రీకు పదాలు అంటే, ఒకటి ఓకియో అని చెప్పి అంటున్నాం సార్, రెండవది నామస్ అని చెప్పి అంటున్నాం సార్. ఒకటి ఓకియో, రెండు నామస్. ఈ రెండు ఏ భాషా పదాలు? ఈ రెండు అంటే గ్రీకు భాషా పదాలు. ఏది ఆంగ్ల భాషా పదము, ఏది గ్రీకు భాషా పదాలు అనేవి మీకు తెలియాలి సార్. ఓకియో మరియు నామస్ అనేవి మనకేమిటంటే రెండు గ్రీకు భాషా పదాలు. మరి ఓకియో అనగా తెలుగులో అర్థం ఏమిటని అంటాడో, గృహము అని అర్థం అండి, హౌస్. అదే విధముగా నామస్ అనగా అర్థం ఏమిటని అంటాడో, నిర్వహణ అని అర్థము. ఓకేనా, ఇప్పుడు రెండు కలిపి చూడండి, గృహ నిర్వహణ హౌస్ హోల్డ్ అంటాడు. అంటే అర్థశాస్త్రం అనేది మన ఇంటిని ఏ విధముగా ఎటువంటి ఒడిదొడుకులు లేకుండా, ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేవి మనకి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ రాకుండా మనకి ఏ విధముగా డెవలప్మెంట్ చేయాలో తెలియడానికి ఈ యొక్క అర్థశాస్త్రం అనేది ఉపయోగపడుతుంది. ఎకనామిక్స్ యాజ్ ఏ సైన్స్ ఈ డీల్స్ విత్ హౌస్ హోల్డ్ సైన్స్. దిస్ ఈస్ ద ఫస్ట్ డెఫినేషన్ ఆఫ్ ఎకనామిక్స్. ఓకేనా, ఎకనామిక్స్ అంటే చూడండి రెండు గ్రీకు భాషా పదాలు. మరి ఇటువంటి అర్థశాస్త్ర పరంగా మనం పరిశీలించినట్లయితే అర్థశాస్త్రంలో కొన్ని నిర్వచనాలు కూడా ఉన్నాయి. ఈ నిర్వచనాలు అనేవి ఎటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అయినా జతపరిచములో కానీ సరైన స్టేట్మెంట్లని కానీ మనకి ఇవ్వటం జరుగుతుంది. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, అర్థశాస్త్రం యొక్క నిర్వచనాలు తెలుసుకుంటే ఫస్ట్ నిర్వచనమే మనం చెప్పాం, అర్థశాస్త్రమును సార్ వినాలి, అర్థశాస్త్రమును గృహ నిర్వహణ శాస్త్రము అని గ్రీకు భాషలో చెప్పామే, అలా చెప్పినటువంటి మొట్టమొదటి ఆర్థికవేత్త ఎవరు అంటాడు. ప్రధానమైన నిర్వచనాలు ఒక 5 లేదా 6 ఉంటాయి, ఖచ్చితంగా వాడగడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి సార్. ఓకే, అర్థశాస్త్రమును గృహ నిర్వహణ శాస్త్రము అని ఎవరన్నాడు అంటాడు సార్. ఓకేనా, అర్థశాస్త్రమును గృహ నిర్వహణ శాస్త్రము అని మొట్టమొదటిసారిగా ఎవరు చెప్పారు అంటాడు. చాలా ఇంపార్టెంట్ డెఫినేషన్ కూడా ఇది. అలా చెప్పిన వ్యక్తి ఎవరంటే అరిస్టాటిల్ అని చెప్పి అంటున్నాం. ఎవరండి అరిస్టాటిల్? ఎంత గొప్పవాడో తెలుసు మనకు అరిస్టాటిల్. అరే, ప్రపంచంలో అన్ని విషయాల పట్ల పూర్తి నాలెడ్జ్ ఉన్న వ్యక్తి అరిస్టాటిల్. ఎనీ సబ్జెక్ట్ గొప్ప వ్యక్తి. అందుకే అరిస్టాటిల్ మనం ఏమంటామో తెలుసా, ద వాకింగ్ యూనివర్సిటీ అంటున్నాం, నడుస్తున్న విశ్వవిద్యాలయం అని అరిస్టాటిల్ పిలవటం జరుగుతుంది. ఓకేనా, ఇతడే మొట్టమొదటిసారిగా అర్థశాస్త్రాన్ని గృహ నిర్వహణ శాస్త్రం అని చెప్పాడు. అరే అలా కాదయ్యా, అర్థశాస్త్రమును సంపద శాస్త్రం అని చెప్పన్నాడు. అంటే అర్థశాస్త్రం అనేది డబ్బుకు సంబంధించిందయ్యా, ద్రవ్యం గురించి ఎక్కువగా ఆలోచిస్తుందయ్యా, మానవుడి గురించి అర్థశాస్త్రం ఆలోచించదు. ద్రవ్యం గురించి, ధనం గురించి, సంపద గురించి ఆలోచిస్తుంది అని అర్థశాస్త్రమును సంపద శాస్త్రం అని చెప్పి ఎవరు చెప్పారంటే ఆడమ్ స్మిత్ అనేవాడు చెప్పడం జరిగింది. ఎస్, తెలుసు నేటి మానవ జీవితం అనేది పూర్తిగా డబ్బులతో ముడిపడి ఉంది, మానవ జీవితాలన్నీ పూర్తిగా ద్రవ్యమయమైనవి అని ఎప్పుడో చెప్పాడు ఆడమ్ స్మిత్ అనేవాడు. అన్ ఎంక్వైరీ ఇన్ టు ద నేచర్ అండ్ కాజెస్ ఆఫ్ వెల్త్ ఆఫ్ నేషన్స్ సార్, అన్ ఎంక్వైరీ ఇన్ టు ద నేచర్ అండ్ కాజెస్ ఆఫ్ వెల్త్ ఆఫ్ నేషన్స్ అనే గ్రంథంలో. ఏందది వెల్త్ ఆఫ్ నేషన్స్ ఆ పదం గుర్తుపెట్టుకోండి, అనే గ్రంథంలో ఆడమ్ స్మిత్ అనేవాడు అర్థశాస్త్రం అనేది సంపద గురించి అధ్యయనం చేస్తుందని చెప్పాడు. అంటే అర్థశాస్త్రానికి ఒక హైలైట్ నిర్వచనం ఇచ్చింది ఎవరంటే ఆడమ్ స్మిత్. వై? బికాజ్ ఈ వజన్ అనేజ్ ది ఫాదర్ ఆఫ్ ఎకనామిక్స్. అందుకే ఆడమ్ స్మిత్ని అర్థశాస్త్ర పితామహుడని పిలవటం జరుగుతుంది. మిమ్మల్ని అడిగే విధానం చూడండి సార్, అర్థశాస్త్రానికి మొట్టమొదటి నిర్వచనం ఇచ్చింది ఎవరంటే అరిస్టాటిల్, అర్థశాస్త్ర పితామహుడు ఎవరంటే ఆడమ్ స్మిత్. ఇతను రాసిన గ్రంథం గుర్తుపెట్టుకోండి, వెల్త్ ఆఫ్ నేషన్స్. ఏందిరా ఆడమ్ స్మిత్, మానవుడు ఎప్పుడు డబ్బుకి విలువ ఇవ్వడాయా, మానవుడి యొక్క శ్రేయస్సు గురించి ఆలోచిస్తాడు, శ్రేయస్సు గురించి ఆలోచిస్తాడని చెప్పి ఇది తప్పని చెప్పి శ్రేయస్సు నిర్వచనం చెప్పాడు మన ఆల్ఫ్రెడ్ మార్షల్ అనేవాడు.
మానవుడనే వాడు శ్రేయస్సు గురించి ఆలోచిస్తాడు. అర్థశాస్త్రం అనేది కూడా మానవ శ్రేయస్సు గురించి ఆలోచిస్తుందని ఆల్ఫ్రెడ్ మార్షల్ అనేవాడు చెప్పాడు. తేడా తీసుకోండి, ఎవరు ఏం చెప్పారో నేను అడుగుతాడు మీకు. ఆల్ఫ్రెడ్ మార్షల్ నిర్వచనం ప్రకారము మానవుడనేవాడు మానవుడి యొక్క శ్రేయస్సు గురించి ఆలోచిస్తాడు, లేదా అర్థశాస్త్రం అనేది శ్రేయస్సు గురించి ఆలోచిస్తుంది అని ద ప్రిన్సిపల్స్ ఆఫ్ ఎకనామిక్స్ అనే గ్రంథంలో తెలియజేశాడు. ద ప్రిన్సిపల్స్ ఆఫ్ ఎకనామిక్స్ అనే గ్రంథంలో మార్షల్ తెలియజేశాడు. ఓకేనా? ఇక అన్నిటికంటే ప్రధానమైనది కొరత శాస్త్రము లేదా ఎంపిక నిర్వచనం అంటారు. ఇదాడికి గత ప్రీవియస్ DSB2 అర్థశాస్త్రాన్ని సార్ వినాలి. అర్థశాస్త్రమును కొరత శాస్త్రము లేదా ఎంపిక శాస్త్రము, స్కేర్సిటీ ఆర్ మనకి చాయిస్ అని ఎవరు అన్నారంటే సార్ లయోనల్ రాబిన్స్ అనేవాడు చెప్పాడు. సార్ లయోనల్ రాబిన్స్, అన్నిటికంటే ప్రధానమైనది ఇదే, కొరత లేదా ఎంపిక శాస్త్రము అంటే ఏమిటో చూద్దాం. ఆ తరువాత మీకు తీసుకుంటే అర్థశాస్త్రమును వృద్ధి శాస్త్రముగా చెప్పింది ఎవరంటే పాల్ సామ్యూల్సన్ అనేవాడు. పాల్ సామ్యూల్సన్ ఇక లాస్ట్ అండ్ ఫైనల్ అర్థశాస్త్రమునకు సంక్షేమ శాస్త్రం అని పేరు పెట్టి సంక్షేమ నిర్వచనాన్ని ఇచ్చింది ఎవరంటే అమర్త్య సేన్ అంటున్నాం. ఓకేనా? ఈ ఆరు నిర్వచనాలు గుర్తుపెట్టుకోండి. ఒక నిర్వచనం ఇవ్వడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలా డెఫినేషన్స్ గుర్తుపెట్టుకోండి. అర్థశాస్త్రమును ఆంగ్లంలో ఎకనామిక్స్ అంటారు. ఇది ఓకియో మరియు నామస్ అనే రెండు గ్రీకు పదాల కలయిక వలన వచ్చినది. సరే, ఓకేనా? ఓకియో అనగా గృహము అని, నామస్ అనగా నిర్వహణ అని అర్థము. మరి అర్థశాస్త్రమును గృహ నిర్వహణ శాస్త్రం అని ఎవరు అన్నారు? అరిస్టాటిల్. ఇల్లు గురించి, ఇంటిలో ఉన్నటువంటి లాభ నష్టాల గురించి, ఖర్చుల గురించి, ఆదాయం గురించి తెలియజేసేది అర్థశాస్త్రమయ్యా అని అరిస్టాటిల్ చెప్పాడు. అలా కాదయ్యా, అర్థశాస్త్రం సంపద గురించి తెలియజేస్తుంది. వెల్త్ ఆఫ్ నేషన్స్ అనే గ్రంథంలో సంపద, దాని గొప్పతనం గురించి ఆడమ్ స్మిత్ తెలియజేశాడు. అరే, అర్థశాస్త్రం అది సంపద గురించి చెప్పదయ్యా. శ్రేయస్సుకు ప్రథమ స్థానము, సంపదకు ద్వితీయ స్థానము ఇస్తుందయ్యా అని మన ఆల్ఫ్రెడ్ మార్షల్ చెప్పాడు. డైరెక్ట్ బిట్టు సార్, సంపదకు ప్రథమ స్థానము, శ్రేయస్సుకు ద్వితీయ స్థానం ఇచ్చేది అర్థశాస్త్రం అని ఆడమ్ స్మిత్ చెబితే, శ్రేయస్సుకు ప్రథమ స్థానము, సంపదకు ద్వితీయ స్థానం ఇస్తుందయ్యా అర్థశాస్త్రం అని మార్షల్ చెప్పాడు. అందరికంటే గొప్పగా చెప్పాడు కొరత లేదు ఎంపిక శాస్త్రం. వినండి, ఇక్కడ ప్రత్యామ్నాయ ప్రయోజనాలు గల కొరత వస్తువుల వాడకం ద్వారా మానవుడు తమ కోరికలను సంతృప్తిపరుచుకునే అంశాన్ని అధ్యయనము చేసేది అర్థశాస్త్రము. ప్రత్యామ్నాయ ప్రయోజనాలు గల సబ్స్టిట్యూట్, కొరత వస్తువుల వాడకం ద్వారా మానవుడు తమ కోరికలను సంతృప్తిపరుచుకునే అంశాన్ని అధ్యయనము చేసేది అర్థశాస్త్రము. గుర్తుపెట్టుకోండి, ప్రత్యామ్నాయ ప్రయోజనాలు గల కొరత వస్తువుల వాడకం ద్వారా, మూడు పదాలు మీకు ఇక్కడ చెబుతున్నా. ప్రత్యామ్నాయ ప్రయోజనాలు గల కొరత వస్తువుల వాడకం ద్వారా మానవుడు తమ కోరికలను సంతృప్తిపరుచుకునే అంశాన్ని అధ్యయనము చేసేది అర్థశాస్త్రం అంట. అరే, ప్రత్యామ్నాయము ఒక వస్తువుకు బదులుగా మరొక వస్తువును వాడుకోవడం కొరత. మనము కోరే వస్తువుల కన్నా తక్కువగా వస్తువులు ఉత్పత్తి అయితే వాటిని కొరత వస్తువులు అంటారు. కోరిక అబ్బబ్బా చెప్పాల్సిన అవసరమే లేదు. మానవుడి యొక్క కోరికలు అనంతమైనవి, అసంఖ్యాకమైనవి, అపరిమితమైనవి. ఓకేనా? అంటే చూడండి, ప్రత్యామ్నాయం ఈరోజు మనకి ఏదో ఉద్యోగం సాధించాలని కసి ఉంది, కానీ కొన్ని కారణాల వల్ల సాధించలేకపోయాం. ప్రత్యామ్నాయం ఏదో చూసుకుంటాం. అరే, మన జీవితంలో ఎన్నో ప్రత్యామ్నాయాలు, ఏదో అనుకుంటాం, ఏదో జరుగుతుంది, ప్రత్యామ్నాయం. కొరత, అందరు కోరే వస్తువుల కన్నా వస్తువులు తక్కువగా వస్తువులు ఉత్పత్తి అయితే వాటిని కొరత వస్తువులు అంటారు. ఎకనామిక్స్ రావాలంటే మీనింగ్ అర్థమైతే ఎక్కంత దూరమైనా మనం పోవచ్చు. ఇదిగో కోరిక, అనంతమైనవి, అసంఖ్యాకమైనవి, అపరిమితమైనవి. ఇక కోరికల గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. ఈ మూడు ఉన్నదాననే కొరత నిర్వచనం అంటారని మనవాడు చెప్పాడు. గత ప్రీవియస్ స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి అడిగిన బిట్ ఏమిటంటే అర్థశాస్త్ర నిర్వచనంతో సంబంధం లేని అంశం ఏది అన్నాడు. ఆప్షన్లో పూరక వస్తువు అన్నాడు, కాదది. సో ఈ మూడు ఉండాలి. ఓకేనా? ప్రత్యామ్నాయ వస్తువులు గల కొరత వస్తువుల వాడకం ద్వారా మానవుడు తమ కోరికలను సంతృప్తిపరుచుకునే అంశాన్ని అధ్యయనము చేసేది అర్థశాస్త్రం అని చెప్పారండి. ఇది గొప్ప నిర్వచనము. ఓకేనా? ఇది చెప్పింది సార్ లయోనల్ రాబిన్స్ అని చెప్పి అంటున్నా. కొరత లేదా ఎంపిక, వస్తువులు కొరతగా ఉన్నప్పుడు మనం ఎంపిక చేసుకుంటాం, పోస్టులు తక్కువగా ఉన్నప్పుడు ఏ జిల్లా రాయాలో ఎంపిక చేసుకుంటాం, SGT రాద్దామా, అసిస్టెంట్ రాద్దామా, గ్రూప్స్ రాద్దామా, ఎప్పుడు
ఎంపిక చేసుకోవాల్సిన అవసరం కొరత ఉంటేనే. ఓకే, తర్వాత వృద్ధి శాస్త్రం, గ్రోత్ డెఫినేషన్ పాల్ సామ్యూల్సన్ ఇచ్చాడు, అన్నిటికంటే గొప్పది ఇది కూడా. సంక్షేమ శాస్త్రం అన్న మన అమర్త్యసేన్ ఇచ్చాడు. ఓకేనా, ఇది అర్థశాస్త్ర పరంగా తీసుకుంటే. మరి ఇటువంటి అర్థశాస్త్రం అనేది శాస్త్ర రూపము దాల్చి 200 సంవత్సరములు దాటినది. మరి సోషల్ సైన్సెస్ అన్నిటికంటే, అంటే మన సోషల్ స్టడీస్ అన్నిటికంటే అత్యంత ప్రధానమైనది ఎకనామిక్స్. అందుకే ప్రపంచంలోనే అత్యున్నతమైన, అతి గొప్పదైన నోబెల్ బహుమతి కూడా ఈ అర్థశాస్త్రానికి ఇవ్వటం జరుగుతుంది. మరి అర్థశాస్త్రానికి నోబెల్ బహుమతిని ఎప్పటి నుంచి ఇస్తున్నారు అంటే 1969 నుంచి ఇస్తున్నారు. ఓకేనా, అర్థశాస్త్రానికి నోబెల్ బహుమతిని ఎప్పటి నుంచి ఇస్తున్నారంటే 1969 నుంచి ఇస్తున్నారు. మరి అర్థశాస్త్రంలో మొట్టమొదటిసారిగా నోబెల్ బహుమతిని ఎవరు గెలుచుకున్నారు అంటాడు, గెలుచుకున్న ఎవరెవరంటే సర్ రాగ్నార్ ఫ్రీస్ నార్వే దేశానికి చెందినవాడు. ఇతడు మొట్టమొదటిసారిగా అర్థశాస్త్రంలో నోబెల్ బహుమతిని గెలుచుకున్నాడు, నార్వే దేశానికి చెందినవాడు. మరి ఏదోని విషయం కనుక్కుంటే కదా నోబెల్ బహుమతి వస్తుంది. మరి ఇతనికి ఎందుకు వచ్చింది సార్ అంటే, ఇతడు అర్థశాస్త్రాన్ని 2 భాగాలుగా వర్గీకరించి ప్రజలందరికీ అర్థమయ్యే రీతిలో చెప్పాడు. సార్ రాగ్నర్ ఫ్రిస్ ప్రకారం అర్థశాస్త్రము 2 రకాలు. 1 సూక్ష్మ అర్థశాస్త్రం అండి, 2 స్థూల అర్థశాస్త్రం అండి, మైక్రో ఎకనామిక్స్ అండ్ మ్యాక్రో ఎకనామిక్స్. ఇలా మనవాడు ఎప్పుడు వర్గీకరించాడు అంటే 1933వ సంవత్సరంలో వర్గీకరించాడు. మరి అప్పటికే ఇవ్వాలి కదా సార్ నోబెల్ బహుమతి అంటే, అప్పటికింకా నోబెల్ బహుమతిని అర్థశాస్త్రంలో ప్రవేశపెట్టాల. ఓకేనా, సో ఇతడు 1933లో వర్గీకరించినందుకు కాను అర్థశాస్త్రాన్ని కూడా నోబెల్ బహుమతి ఇద్దామని ఎప్పుడైతే గ్రహించారో వెంటనే మనకేం చేశారనంటే సార్ రాగ్నర్ ఫ్రిస్న మొట్టమొదటిసారిగా నోబెల్ బహుమతిని ఎంచుకున్నారు. ఎప్పుడు ఇచ్చారు తనకి? 1969. ఎందుకు? అర్థశాస్త్రమును సూక్ష్మ అర్థశాస్త్రముగా, స్థూల అర్థశాస్త్రముగా వర్గీకరించినందుకు. మైక్రో ఎకనామిక్స్ అండ్ మ్యాక్రో ఎకనామిక్స్ చిన్న చిన్న యూనిట్ల గురించి సార్, చిన్న చిన్న యూనిట్ల గురించి, వైయక్తిక యూనిట్ల గురించి, వ్యక్తిగత ఆదాయం గురించి, వ్యక్తిగత ఖర్చు గురించి తెలియజేసేది సూక్ష్మ. అందరి ఆదాయం గురించి, దేశం యొక్క ఆదాయం గురించి, పేదరికం గురించి, నిరుద్యోగం గురించి, జాతీయ ఆదాయం గురించి వర్గీకరించేది, తెలియజేసేది స్థూల అర్థశాస్త్రం సార్. ఓకేనా, ఎగ్జాంపుల్ టెక్స్ట్ బుక్లు ఎంత మంచిది ఇచ్చాడు తెలుసా? అడవికి పోయి ఒక్కొక్క చెట్టు గురించి మనం పరిశీలిస్తే సూక్ష్మ, అంత అడవి అంతటి గురించి మాట్లాడితే స్థూల అర్థశాస్త్రం. డిఎస్సిలో ఒక్క సబ్జెక్టు గురించే మాట్లాడితే సూక్ష్మ, డిఎస్సి అంతటి గురించి మాట్లాడితే స్థూల. సింపుల్. మరి దీస్ మైక్రో ఎకనామిక్స్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ఏ చాలా చాలా ఇంపార్టెంట్, నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎస్జీటీ వాళ్ళకి ఒకప్పుడు అడిగిన బీట్లో, మైక్రో ఎకనామిక్స్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ఏ ప్రైస్ థిరీ ఆర్ వాల్యూస్ థిరీ. సూక్ష్మ అర్థశాస్త్రము అన్నా, ధరల సిద్ధాంతము అన్నా, విలువల సిద్ధాంతం అన్నా ఒకటే. మైక్రో ఎకనామిక్స్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ఏ ప్రైస్ థిరీ ఆర్ వాల్యూస్ థిరీ. మరి స్థూల అర్థశాస్త్రము అందరి గురించి మాట్లాడుతుంది, మొత్తం గురించి తెలియజేస్తుంది. వై? బికాజ్ దీస్ మ్యాక్రో ఎకనామిక్స్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ఏ ఇన్కమ్ థిరీ, ఆదాయ సిద్ధాంతం అంటాం. దీనికి మరొక పేరే ఉద్యోగిత సిద్ధాంతం అంటామండి. రెండు కలిపితే ఆదాయ ఉద్యోగ సిద్ధాంతం అంటాం. ఇది మొత్తం గురించి తెలియజేస్తుంది కాబట్టి దీనికి మరి ఒక పేరే మొత్తాల శాస్త్రం అంటామండి, అగ్రిగేటివ్ సైన్స్. ఓకే, ఇది ప్రధానంగా తీసుకుంటే. ఇప్పుడు మిమ్మల్ని ఎలా ఇబ్బంది పెడతాడో చూద్దాం. సూక్ష్మ అర్థశాస్త్రాన్ని ప్రవేశపెట్టింది రాగ్నర్ ఫ్రిస్. మైక్రో ఎకనామిక్స్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ బై సార్ రాగ్నర్ ఫ్రిస్. ఏం సార్? మైక్రో ఎకనామిక్స్ ఈజ్ ఆల్సో ఇంట్రడ్యూస్డ్ బై రాగ్నర్ ఫ్రిస్. బట్ విచ్ ఎకనామిక్ ఇస్ డెవలప్మెంట్ ఆఫ్ మైక్రో ఎకనామిక్స్ అంటాడు. సూక్ష్మ అర్థశాస్త్రాన్ని అభివృద్ధి చేసింది ఎవరు అంటాడు. సూక్ష్మ అర్థశాస్త్రాన్ని అభివృద్ధి చేసింది ఎవరంటే మార్సెల్. మరి స్థూల అర్థశాస్త్రాన్ని అభివృద్ధి చేసింది ఎవరంటే జానీ మేనార్డీ కీన్స్ అంటున్నాం. ఇతను అభివృద్ధి చేశాడు, ఇతడు అభివృద్ధి చేశాడు, ఇతడు ప్రవేశపెట్టాడు. సింపుల్ క్వశ్చన్, స్థూల అర్థశాస్త్రాన్ని ప్రవేశపెట్టింది ఎవరు? ఇంట్రడ్యూస్డ్ అని అంటే రాగ్నర్ ఫ్రిస్ రాయండి, డెవలప్మెంట్ అని అంటే సార్ జానీ మేనార్డీ కీన్స్ అని రాయండి. ఇది ప్రధానంగా మనం పరిశీలిస్తే. మరి ఇటువంటి నోబెల్ బహుమతి రీసెంట్గా మనకు వచ్చింది 2020కి. ఇది కూడా గుర్తుపెట్టుకోండి, కరెంట్ ఈవెంట్స్ కింద ఉంటుంది. మోస్ట్ ఇంపార్టెంట్, 2020లో
నోబెల్ బహుమతి అనేది అర్థశాస్త్రంలో ఎవరికి వచ్చింది అంటున్నాడు మోస్ట్ ఇంపార్టెంట్ పౌల్ మిల్గ్రామ్ అండ్ రాబర్ట్ విల్సన్ పౌల్ మిల్గ్రామ్ అండ్ రాబర్ట్ విల్సన్ వీరిద్దరికీ కలిపి రీసెంట్గా మనకి ఈ యొక్క అంటే రీసెంట్గా 3 డేస్ కూడా కాల రీసెంట్గా వీళ్ళిద్దరికీ 2020లో అర్థశాస్త్రంలో నోబెల్ బహుమతి రావటం జరిగింది. ఏ దేశానికి చెందినవారు వీరు? అమెరికా దేశానికి చెందినవారు. అమెరికాలో ఉన్నటువంటి రాష్ట్రం ఏదంటే కాలిఫోర్నియా. ఆ కాలిఫోర్నియాలో ఒక యూనివర్సిటీ ఉంది, స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ. ఆ స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో ఉన్నటువంటి వీరికి 2020కి గాను అర్థశాస్త్రంలో నోబెల్ బహుమతి వచ్చింది. మరి వీళ్ళేం కనుక్కున్నారు? వేలం వేసే పద్ధతిలో ఉన్నటువంటి లోపాలన్నీ సరిదిద్దుతూ వేలం వేసే పద్ధతి, యాక్షన్ మెథడ్. వేలం వేసే పద్ధతి అంటే ఏమిటి? అసలు పరిశ్రమలు వేలం వేసేటప్పుడు అవి సూక్ష్మ తరహానా పెద్ద తరహానా, ఎటువంటి విధి విధానాలు ఖరారు చేయాలి, దీంట్లో నూతన సిస్టమ్ ఏమిటి, ఇవన్నీ చెప్పడానికి ప్రయత్నించారు. దీనివల్ల దేశ ఆర్థిక వ్యవస్థలో పెను మార్పులు రాబోతున్నాయి త్వరలో. అలా తెలియజేసినందుకు వీరిద్దరికీ కూడా 2020కి గాను వేలం వేసే పద్ధతిలో మార్పులను, వేలం వేసే పద్ధతిలో కొత్త కొత్త విధి విధానాలను తెలియజేయట వలన 2020కి గాను అర్థశాస్త్రంలో పౌల్ మిల్గ్రామ్ మరియు రాబర్ట్ విల్సన్ అనే అమెరికా దేశానికి చెందిన వారికి మనకి ఈ యొక్క అర్థశాస్త్రంలో నోబెల్ బహుమతి రావటం జరిగింది. మరి మన భారతదేశంలో ఇంతవరకు ఎవరికైనా అర్థశాస్త్రంలో నోబెల్ బహుమతి వచ్చిందా అంటాడు? ఎస్, వచ్చింది. అతడే సార్ అమర్త్యసేన్. అమర్త్యసేన్కి 1998 నోబెల్ బహుమతి రావటం జరిగింది. మరి ఇతనికి ఎందుకు వచ్చిందనంటే ఇతడు మానవ వనరుల అభివృద్ధి గురించి తెలియజేశాడు. హ్యూమన్ డెవలప్మెంట్ అని అంటున్నాం, హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్, హెచ్ఆర్డి. హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్, మానవ వనరుల అభివృద్ధి గురించి తెలియజేసినందుకు అమర్త్య సేన్కు 1998 నోబెల్ బహుమతి వచ్చింది. ఆసియాఖండంలోనే మొట్టమొదటిసారిగా అర్థశాస్త్రంలో నోబెల్ బహుమతి గెలుచుకుంది మన అమర్త్య సేనే. ఇది మరి ఇటువంటి ఎకనామిక్స్ ఇంట్రొడక్షన్లో ఇంకా మనం కావలిస్తే సరే ఫాలో అవ్వండి. అర్థశాస్త్రం అనేది వేటి గురించి అధ్యయనం చేస్తుంది అంటే ఆర్థిక కార్యకలాపాల గురించి అధ్యయనం చేస్తుంది. ఎకనామిక్ యాక్టివిటీస్ అంటున్నాం, ఓకేనా? అర్థశాస్త్రం అనేది ఆర్థిక కార్యకలాపాల గురించి అధ్యయనం చేస్తుంది. ఇంతకుముందు ఎస్జీటీ వాళ్ళకి అడిగాడు, బిట్టు స్కూల్ అసిస్టెంట్ సోషల్ వాళ్ళు కూడా అడగటం జరిగింది. అర్థశాస్త్రం అనేది ఆర్థిక కార్యకలాపాల గురించి అధ్యయనం చేస్తుంది, ఓకేనా? ఎకనామిక్స్ స్టడీస్ ఆర్ ఎకనామిక్స్ డీల్స్ విత్ ఎకనామిక్ యాక్టివిటీస్. ఆర్థిక కార్యకలాపాల గురించి అధ్యయనం చేసేదానిని అర్థశాస్త్రం అంటారు. మరి ఆర్థిక కార్యకలాపాలు అంటే ఏమిటి అంటాడు. సార్ ఫాలో అవ్వండి. ఆర్థిక కార్యకలాపాలు అని వేటని అంటారు అంటాడు. ఆర్థిక కార్యకలాపాలు అంటేనే ఒక 4 ఉన్నాయి సార్. ఆర్థిక కార్యకలాపాలు 4 సార్: ఉత్పత్తి, వినియోగము, వినిమయము, పంపిణీ. దీస్ 4 యాక్టివిటీస్ ఈజ్ నోన్ యాజ్ ఎకనామిక్ యాక్టివిటీస్. ఉత్పత్తి, ప్రొడక్టివిటీ, వినియోగము, కన్జంప్షన్, వినిమయము, ఎక్స్చేంజ్, పంపిణీ, డిస్ట్రిబ్యూషన్. దీస్ 4 యాక్టివిటీస్ ఈజ్ నోన్ యాజ్ ఎకనామిక్ యాక్టివిటీస్. ప్రొడక్టివిటీ, కన్జంప్షన్, ఎక్స్చేంజ్ అండ్ డిస్ట్రిబ్యూషన్. ఓకే, డిస్ట్రిబ్యూషన్. దీస్ 4 యాక్టివిటీస్ ఈజ్ నోన్ యాజ్ ఎకనామిక్ యాక్టివిటీస్. ఏదైనా ఒక వస్తువును కానీ సార్ ఏదైనా ఒక వస్తువును కానీ సేవను కానీ మనకు అనుకూలంగా తయారు చేసుకోవడాన్ని ఉత్పత్తి అంటారు. అందుకే ఇంత ముందు అడిగిన క్వశ్చన్, ఉత్పత్తి అనే ప్రక్రియలో వస్తువులు సేవలు కూడా ఉంటాయి. ఆల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఇన్క్లూడ్స్ ద ప్రొడక్టివిటీ. దిస్ ఈజ్ వన్ టైప్ ఆఫ్ గూడ్. ఇప్పుడు మనం మీకు అందిస్తున్న ఎడ్యుకేషన్, దిస్ ఈజ్ వన్ టైప్ ఆఫ్ సర్వీస్, ఓకేనా? విద్య లేకపోతే ఇలాంటి సర్వీస్ని కానీ లేదా ఒక రకమైన వస్తువును కానీ ఉత్పత్తిగా పరిగణిస్తాం. వినియోగము, ఓకేనా? అంటే ఏమిటి? నేను వాడుకోవడము, సో యూజ్ చేసుకోవడం. వినిమయము, నచ్చకపోతే మార్చేయడం. ఎక్కడో తరింది, ఈరోజు నా చేతికి వచ్చిందిగా, పంపిణీ. సరే అర్థం చేసుకోండి, మీనింగ్ అర్థమైతే ఎకానమీ ఈజీ. ఉత్పత్తి అంటే తయారు చేయడం, వినియోగం అంటే యూజ్ చేయడం, వాడుకోవటము, ఇదిగో వినిమయము అంటే నచ్చకపోతే మార్చేయడము, పంపిణీ. ఎక్కడో తయారైంది మన దగ్గరకు వస్తే పంపిణీ అంటున్నాం.
ఓకేనా? మీరు నాలుగింటిలో ప్రధానమైనది లెక్కలు అని ఎన్నిసార్లు అడిగాడు సార్ జనరల్ స్టడీస్లో, వాట్ ఆర్ ద మేజర్ ఎకనామిక్ యాక్టివిటీ అంటాడు, అన్నిటికంటే గొప్పది ఉత్పత్తా, వినియోగమా, వినిమయమా, పంపిణీయా, అన్నిటికంటే గొప్పది ఏదనంటే వినియోగం సార్. ఉత్పత్తి అని రాయకూడదు, ఎందుకు? వినియోగం లేకపోతే ఏదైనా వేస్ట్. ఇది నేను వాడితే కదా ఎవడైనా తయారు చేస్తాడు. అరే మీరు చూస్తే కదా నేను క్లాస్ చెబుతా, ఎవరు చూడకపోతే తర్వాత ఆపేస్తా, మనకే ప్రాబ్లం కాదని చెప్పి. అర్థమైంది కదా? సో కాబట్టి అన్నిటికంటే ముఖ్యమైనది వినియోగము. వినియోగానికి మూలము మానవుని కోరికలు. ఇది ప్రధానంగా తీసుకుంటే మరి ఏదైనా ఒక వస్తువును ఉత్పత్తి చేయాలి అంటే, ఇప్పుడు దీన్ని నేను తయారు చేయాలి సార్, ఖచ్చితంగా నాకేమవసరం, కొన్ని ఉత్పత్తి కారకాలకు అవసరం. ఓకేనా? ఏదైనా ఒక వస్తువును ఉత్పత్తి చేయాలని అంటే కొన్ని ఉత్పత్తి కారకాలు అవసరము. ఈ ఉత్పత్తి కారకాలనే మనము ఉత్పత్తి సాధనాలు అనే పేరుతో పిలవటం జరుగుతుంది. ఓకేనా? దీనికే మరి ఒక పేరు ఏం పేరంటే దేశ వనరులు అనే పేరుతో పిలవటం జరుగుతుంది. దీనికే మరి ఒక పేరు ఏమిటంటే ఉత్పాదకాలు అనే పేరుతో పిలవటం జరుగుతుంది. వినాలి జాగ్రత్తగా. ఏదైనా ఒక వస్తువును కానీ సేవను కానీ తయారు చేయాలంటే కొన్ని ఉత్పత్తి కారకాలు అవసరము. ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్, వాటినే ఉత్పత్తి కారకాలు లేదా ఉత్పత్తి సాధనాలు లేదా ఉత్పాదకాలు లేదా దేశ వనరులు అంటారు. మరి మొత్తం ఉత్పత్తి కారకాలు నాలుగు, రీసెంట్గా ఒకటి చేర్చారు ఐదు. భూమి, శ్రమ, మూలధనం, వ్యవస్థాపనం, సాంకేతిక పరిజ్ఞానం. దీస్ ఫైవ్ ఈజ్ నోన్ యాజ్ అ ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్. సో ఉత్పత్తి కారకాలు మొత్తం ఐదు అని చెప్పుకుంటున్నాం. ఒకటి భూమి, రెండవది శ్రమ, మూడవది మూలధనం, నాలుగవది వ్యవస్థాపనం. సార్ ఓకేనా? ఫాలో అవ్వాలి అలాగా. ఐదవది సాంకేతిక పరిజ్ఞానము. ఇది ప్రధానంగా తీసుకుంటే ల్యాండ్, ఎర్త్ అనకూడదు, ఎకనామీలు దెబ్బ అయిపోతాం. శ్రమ అంటే లేబర్, మూలధనం అంటే క్యాపిటల్ నాట్ ఇన్వెస్ట్మెంట్. ఎ లాట్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ క్యాపిటల్ అండ్ ఇన్వెస్ట్మెంట్. చాలా తేడా ఉంది ఎకానమీలో మూలధనానికి పెట్టుబడికి, చాలా చాలా తేడా ఉంది. తర్వాత వీడియోలో మనం మాట్లాడదాం. వ్యవస్థాపన మీన్స్ ఆర్గనైజేషన్, టెక్నాలజీ. టెక్నాలజీ మరి భూమి మనకు ఉచితంగా దొరుకుతుందా? నో. కాబట్టి భూమికి చెల్లించే ప్రతిఫలాన్ని ఏ పేరుతో పిలుస్తున్నామంటే బాటకం అనే పేరుతో పిలుస్తున్నామండి. రెంట్ అంట, ద రెమ్యునరేషన్ ఆఫ్ ల్యాండ్ ఈజ్ నోన్ యాజ్ అ రెంట్. మరి శ్రామికుడు ఊరికన్నా దొరుకుతాడా? లేదే, వాడికి మనం చెల్లించే దానిని వేతనము అంటున్నారు, ఇంగ్లీష్లో వేజెస్ అంటాం. మూలధనం క్యాపిటల్ మనకు లేదనుకో వేరే వాళ్ళ దగ్గర అప్పు తెచ్చుకుంటాం, మరి అప్పుకు వడ్డీ చెల్లించాలి కదా, కాబట్టి ఇంట్రెస్ట్ అంటున్నాం వడ్డీ. వ్యవస్థాపనం ఎంత కష్టపడేది, అరే ల్యాండ్ రెంట్కి తీసుకుంటున్నాం, శ్రామికులనే కార్మికులనే తెప్పించుకొని మనం పనులు ప్రారంభిస్తున్నాం. ఏం సార్ డబ్బులు లేకపోతే అప్పు తెచ్చి మరి చేస్తున్నాం, దేనికోసం? లాభం వస్తుందనే ఆలోచనతో. కాబట్టి వ్యవస్థాపకుడు లాభము ఒక్కొక్కసారి నష్టమైనా రావచ్చు, కాబట్టి నష్టం కూడా రాయొచ్చు, ప్రాఫిట్ ఆర్ లాస్. మరి శాస్త్ర సాంకేతికత టెక్నాలజీ దీనికి చెల్లించే ప్రతిఫలాన్ని ఇంగ్లీష్లో అయినా తెలుగులో అయినా రాయల్టీ అనే పేరుతోనే పిలవటం జరుగుతుంది. మోస్ట్ ఇంపార్టెంట్ టేబుల్ ఇది. ఓకేనా? భూమికి చెల్లించే ప్రతిఫలాన్ని బాటకమని, శ్రామికుడికి చెల్లించే ప్రతిఫలాన్ని వేతనము వేజెస్ అని, మూలధనానికి చెల్లించే ప్రతిఫలాన్ని వడ్డీ అని, వ్యవస్థాపకుడికి చెల్లించే ప్రతిఫలాన్ని లాభము లేదా నష్టమని. అయితే ఎక్కువ మంది లాభమే రాసుకుంటాం, ఎక్కువగా లాభం అనే దృష్టితో ఉంటుంది. సాంకేతిక పరిజ్ఞానానికి చెల్లించే ప్రతిఫలాన్ని రాయల్టీ అనే పేరుతో పిలవటం జరుగుతుంది. ఇది ప్రధానంగా పరిపాలిస్తూ చూస్తే మనకు అర్థశాస్త్రము పరిచయం అనేది. మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ సార్ ఇది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.